हाय अंडी, वेलकम टू अवर चैनल श्रीलक्ष्मी इमिटेशन ज्युवेलरी। चूप्चा चाला कलेक्शन्स उन्नाई। फर्स्ट नेनु ओनली बुट्टालु ओनली चांदबालिस काकुंडा क्लब गा चूपिस्तानु। चांदबालिस अंड बुट्टालु रेंडु चूपिस्तानु ई रोजु। लॉट ऑफ इनलो पार्टी वेयर आइटम्स एक्कुव उन्नाई। फर्स्ट आई विल स्टार्ट विथ चांदबालिस। इदोच्चेसी ग्रीन अंड सीजेड कॉम्बिनेशन लो चाला नीट गा इच्चारंडी डिजाइन। मनकि रेगुलर गा चांदबाली काकुंडा चांदबालिकी किंदलो मीरु चूसिनट्टयिते बुट्टा कॉम्बिनेशन लो इच्चारु। चाला नीट गा उंदी डिजाइन। मीकु पैन చిన్నగా స్టడ్ ప్లేస్లో చిన్నగా ఉండొద్దు, కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. పార్టీ వేర్గా కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది ఇది పింక్ అండ్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్. కింద చూసినట్టయితే మీకు పర్ల్స్ వచ్చేసాయండి. దీంట్లో కావాలి అనుకున్న వాళ్ళకి మల్టీ అండ్ పింక్ వైట్ కాంబినేషన్లో కూడా ఉంది, అది కూడా చూపిస్తాను నేను. కంప్లీట్ గ్రీన్ సెట్స్ పైన కానీ గ్రీన్ బీడ్స్ వేసుకున్న ఉన్నప్పుడు వాటి మ్యాచింగ్ కావాలి అనుకునే వాళ్ళకు గ్రీన్ శారీస్కి గ్రీన్ కలర్ లాంగ్ ఫ్రాక్స్ అలా కంప్లీట్ గ్రీన్ కాంబినేషన్లో కావాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. దీంట్లో వచ్చేసి సేమ్ పీస్ పింక్ వైట్. ఇది వచ్చేసి పింక్ వైట్ కాంబినేషన్లో సేమ్ ఇదే డిజైన్లో మల్టీ కలర్ కూడా ఉందండి. ఇదొచ్చేసి కంప్లీట్ మల్టీ కలర్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో రూబీ కాంబినేషన్లో ఇది కూడా చాలా నీట్గా ఉంది డిజైన్ అనేది. మనకు కింద బుట్టాలో కూడా ఓన్లీ గ్రీన్ ఆర్ ఓన్లీ పింక్ కాకుండా పింక్ అండ్ గ్రీన్ బుట్టా కూడా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఇచ్చాడు. మరీ పెద్ద నేను చేతి పైన కంప్లీట్గా ఎందుకు చూపిస్తాను జ్యువెలరీ అంటే మెయిన్ పాయింట్ మీకు సైజ్ ఎలా ఎంత ఉంటుందో, చిన్నగా ఉంటుందో పెద్దగా ఉంటుందో అని డౌట్ ఉండే వాళ్ళకి క్లియర్గా కనిపిస్తుంది. మీరు చూసినట్టయితే ఫింగర్ సైజ్ని బట్టి మీరు కంపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం బిగ్ సైజ్లో చాందబాలి మల్టీ కలర్ కాంబినేషన్లో సీజెట్స్ అండ్ రూబీ అండ్ గ్రీన్ కాంబినేషన్లో మీరు చూసినట్టయితే ఇందులో స్టోన్ సీజెట్ ఎక్కువ హైలైట్ అవుతుంది. మధ్యలో డిజైన్ కొంచెం లీఫ్ టైప్లో చాలా నీట్గా ఇచ్చారండి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది. మనకు రెగ్యులర్ కంప్లీట్ మ్యాట్ కాకుండా కంప్లీట్ మనకు మైక్రో ప్లేటెడ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది పాలిష్ అనేది. సేమ్ ఇందులోని పింక్ వైట్ కాంబినేషన్లో కూడా ఇచ్చాడు సీజెడ్ అండ్ రూబీ కాంబినేషన్ సేమ్ ఇయరింగ్ సేమ్ డిజైన్. ఫినిషింగ్ కూడా మీరు చూసినట్టయితే చాలా నీట్గా ఉందండి. మీకు ఎవరికైనా నేను ఫాస్ట్గా చెప్తున్నాను అని అనుకునే వాళ్ళకి, ఎందుకంటే నేను ఫాస్ట్గా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే అబౌట్ మీకు అబౌట్ వన్ అవర్ అలా అవుతుంది వీడియో. ప్రతి ఒక్కరు అంత ఫ్రీ టైం స్పెండ్ చేయలేరు కదా, సో తక్కువ టైంలో ఎక్కువ కలెక్షన్ చూపించాలి అనేది మా మెయిన్ ఉద్దేశం అండి. అందుకని కొంచెం స్పీడ్గా చెప్తున్నాను, సారీ ఎవరికైనా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయినట్లయితే. అండ్ ప్రైజెస్ కూడా చెప్పట్లేదు అని అనుకోకండి, ఎందుకంటే మీకు స్క్రీన్ పైన ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది కాబట్టి ప్రైస్ చెప్పే టైం కూడా ఎందుకు వేస్ట్ చేయడం అనేసి, నేను స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఎలాగో అనేసి నేను ప్రైజెస్ చెప్పట్లేదు. ఇది వచ్చేసి సీజెడ్ అండ్ పింక్ రూబీ కాంబినేషన్. ఇది కూడా చాలా నీట్గా ఉంది. మల్టీ హౌస్ లేదు, ఓన్లీ పింక్ వైట్ కావాలి, మాకు పింక్ వైట్ సెట్ ఉంది దానికి మ్యాచింగ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు పైన స్టర్ట్ ప్లేస్లో పింక్ వైట్ కాంబినేషన్ కనిపిస్తుంది, కింద వచ్చేసి మల్టీ ఉంది. కింద ఫ్లవర్ మధ్యలో గ్రీన్ స్టోన్ అండ్ గ్రీన్ స్టోన్ తక్కువ ఇచ్చాడు, రూబీ స్టోన్ అనేది ఎక్కువ ఇచ్చాడు. ఇందులో మనకి సీజెడ్ ఇందులో కూడా సీజెడ్ అనేది చాలా హైలైట్ అవుతుంది. నైట్ పార్టీస్కి కానీ బర్త్డే పార్టీస్కి అలాంటి వాటికి లాంగ్ ఫ్రాక్స్ అలాంటి వాటికి ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి, ఇయర్ రింగ్సే మాకు హైలైట్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఇది మరీ చిన్న సైజులో లేదు, మీరు చూసినట్లయితే సైజ్ కూడా మీకు అక్కడ తెలిసిపోతుంది. కూడా చాలా నీట్గా ఉందండి ఫినిషింగ్ అనేది. గోల్డ్ సెట్స్ పైన కూడా సీజెడ్ సెట్స్ పైన మాకు ఇయరింగ్స్ చిన్నగా ఉన్నాయి కొంచెం పెద్ద సైజు కావాలి అనుకునే వాళ్ళకు ఇది ద బెస్ట్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్లో ఇంకొక చాందబాలి. ఇది కూడా పైన స్టడ్ ప్లేస్లో మరీ చిన్నగా ఏమి ఇవ్వలేదండి, కొంచెం పెద్దగానే ఇచ్చాడు. కింద వచ్చేసి టూ పీకాక్స్ వచ్చాయి మీరు చూసినట్టయితే ఇయర్ రింగ్ ప్లేస్లో.
డిజైన్ అనేది చాలా నీట్ ఇచ్చాడు, మరీ ఎక్కువ స్టోన్ ఇవ్వకుండా డిజైన్ అనేది పికాక్స్ తో హైలైట్ అయ్యేలా చేశాడు. చాలా నీట్ గా ఉంది ఇది కూడా. ఎక్కువ స్టోన్ వద్దు, మాకు గోల్డ్ లుక్ తెలియాలి అనుకునే వాళ్ళకి ఇది ద బెస్ట్ ఇయర్ రింగ్స్. కింద కూడా మీకు పోల్స్ అనేది మరీ చిన్నగా ఇవ్వలేదు. ఇది కూడా చాలా బాగుంది, చాలా నీట్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బుట్టాలు, మాకు టెంపుల్ జ్యువెలరీ పైన గోల్డ్ ఆర్నమెంట్స్ పైన కావాలి, కొంచెం గోల్డ్ లుక్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఇందులో మీకు ఎక్కువ స్టోన్ అనేది హైలైట్ కాదు కాబట్టి గోల్డ్ జ్యువెలరీ పైన కూడా మీరు వేసుకుంటే చాలా బాగుంటుంది. లైక్ కాసుల పేరు కానీ టెంపుల్ జ్యువెలరీ టైప్లో ఏమైనా ఉన్నట్లయితే, ఇప్పుడు కొంతమంది గోల్డ్లో కూడా మ్యాట్ ఫినిషింగ్లో చేయించుకుంటున్నారు కదా, అలాంటి వాటికి మ్యాచింగ్గా ఉండాలి, కొంచెం పెద్ద సైజులో బుట్టాలు ఉండాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. మ్యారేజెస్కి కానీ పార్టీస్కి కానీ ఇది చాలా బాగుంటుంది. శారీస్ పైన వేసుకున్నా కూడా, లాంగ్ ఫ్రాక్స్కి అయినా దేనికైనా కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా నీట్గా ఇచ్చాడండి. కంప్లీట్ మనకు మ్యాట్ లుక్ అనేది కాకుండా కొంచెం గోల్డ్ లుక్లో ఇచ్చాడు, చాలా బాగుంది. ఇది కూడా మీరు పైన చూసినట్లయితే ఇయర్ రింగ్లో రూబీ స్టోన్ అనేది హైలైట్ చేశారు. సీజెడ్ అనేది చిన్నగా ఇచ్చాడు సైజ్. కింద మనకి బుట్టా చుట్టూ కూడా పోల్స్ ఇచ్చాడు. మనకి రెగ్యులర్గా మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా అయితే ఇస్తారో సేమ్ అలానే ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. మువ్వల హారం పైన అలాంటి వాటిపైన కావాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. సేమ్ అదే బుట్టాలలో కొంచెం పెద్ద సైజ్, అంటే సేమ్ మీన్స్ సేమ్ డిజైన్ కాదండి, డిజైన్ చేంజ్, బుట్టాల్లోని కొంచెం పెద్ద సైజ్. మనకు రెగ్యులర్గా ఫ్లవర్ కానీ పికాక్ టైప్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా హార్ట్ షేప్లో ఇచ్చారు. కింద చూసినట్టయితే చిన్న లీఫ్ లాగా కనిపిస్తుంది డిజైన్, హార్ట్ షేప్ కింద చాలా నీట్గా ఉంది. మధ్యలో వచ్చేసి రూబీ రెగ్యులర్గా రౌండ్లా కాకుండా ఓవెల్లా కాకుండా కొంచెం డ్రాప్ షేప్లో చాలా నీట్గా ఉందండి డిజైన్. ఇది కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది. ఎవరికైనా మొగలహారం లాంటి వాటికి మాకు సేమ్ గోల్డ్లో మ్యాచింగ్ ఉండాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు రెగ్యులర్గా మ్యాట్ అంటే కొంచెం డార్క్ షేడ్ వస్తుంది, ఇది డార్క్గా కాకుండా సేమ్ మనకి గోల్డ్ జ్యువెలరీ అయితే ఎలా ఉంటుందో సేమ్ అదే ఫినిషింగ్ ఇచ్చాడు. డిజైనింగ్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంటిక్ షేడ్లో కొంచెం మ్యాట్ బుట్టాలండి. ఇవి వచ్చేసి మనకు రెగ్యులర్గా మనకు బుట్టాలో మనం కింద స్టోన్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది, సీజెడ్ అలా ఇస్తాడు కదా. ఇందులో అలా కాకుండా కంప్లీట్గా మన కెంపుల సెట్లో కానీ ఏదైనా కెంపులు అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో ఏమైనా సెట్స్ ఉన్నాయన్నట్టయితే వాటి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. మనకు మ్యారేజెస్కి కానీ అట్లాంటి వాటికి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఎవరైనా కాసుల పేరు కొంతమంది గ్రీన్ అండ్ రూబీ స్టోన్ కాంబినేషన్లో చేయించుకుంటారు కదా, అటువంటి వాటికి కూడా చాలా బాగుంటుంది. మీరు కింద చూసినట్టయితే బుట్టాలో రెగ్యులర్గా రౌండ్ షేప్ కాకుండా ఓవెల్ కటింగ్లో ఓవెల్ షేప్లో ఇచ్చాడు, చాలా బాగుందండి బుట్టా డిజైన్ అనేది కూడా. డిజైనింగ్ అనేది మనకు చాలా నీట్గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి. కింద కూడా మనకు సౌత్ సిపల్స్ అనేవి చిన్న సైజ్ కాకుండా కొంచెం పెద్ద సైజులో చుట్టాడు. ఎందుకంటే మనం రెగ్యులర్గా ఇంతకుముందు చూసినట్లయితే అన్నిటికీ చిన్న చిన్న సైజులో చుట్టారు కదా, సో ఇది కొంచెం డిఫరెంట్గా పెద్ద సైజులో చుట్టాడు. ఇది కూడా చాలా నీట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీరు చూపించేది కూడా చాలా బాగుందండి. మనకు పైన రెగ్యులర్ ఫ్లవర్ షేప్ కాకుండా పికాక్ డిజైన్ ఇచ్చాడు, మనకు స్టర్డ్ ప్లేస్లో పికాక్ డిజైన్ ఇచ్చాడు రూబీ. మధ్యలో వచ్చేసి మనకు గ్రీన్ స్టోన్ అనేది హైలైట్ చేశారు, డ్రాప్ షేప్లో ఇచ్చాడు గ్రీన్ స్టోన్ అనేది. సీజెడ్ రూబీ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో చాలా బాగుంది డిజైన్ అనేది, నీట్గా ఉంది. ఇది కూడా మ్యారేజెస్కి పెళ్లి కూతుర్లకి అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇవి పెట్టేసుకొని చెంపస్వరాలు కొంచెం హెవీ పెట్టేసుకున్నట్లయితే లుక్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మకరకుందన చూపిస్తానండి. ఇప్పుడు ఇవి వచ్చేసి మకరకుందనాలు మల్టీ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి. మనకు పైన స్టార్ట్ ప్లేస్లో పింక్ వైట్ కాంబినేషన్ ఇచ్చాడు, కింద బుట్ట వచ్చేసి మల్టీ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు. ఇది ఇందులో కూడా సీజెడ్ గ్రీన్ అండ్ రూబీ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా చాలా నీట్గా ఉంది.
ఇది మరీ పెద్ద సైజ్ గా కాకుండా కొంచెం మీడియం సైజ్ లో ఉంది మీకు మీకు హ్యాండ్ పైన తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా సైజ్ అనేది నేను పర్టిక్యులర్ గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు అనుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బుట్టాల్లో కొంచెం స్టర్ట్ ప్లేస్ లో కొంచెం పెద్దగా ఇష్టపడే వాళ్ళ కోసం చూపిస్తున్నాను ఇందులో ఈ డిజైన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది చూడండి మీరు ఇది అంకెట్ సైజ్ అంకెట్స్ టైప్ లో ఫోటో స్టోన్ ఇచ్చాడు ఇందులో మనకు రెగ్యులర్ గా రూబీ అండ్ అలా కాకుండా ఫోటో స్టోన్ ఇచ్చాడు ఇందులో కంప్లీట్ గా రూబీ కలర్ అనేది అండ్ మధ్యలో చూసినట్టయితే మీకు ఇయర్ రింగ్ మధ్యలో స్టడ్ ప్లేస్ లో ఫ్లవర్ టైప్ అంకెట్స్ రౌండ్ షేప్ లో ఇచ్చేసి మధ్యలో ఓవెల్ షేప్ గ్రీన్ స్టోన్ ఇచ్చాడండి ఇది కూడా చాలా నీట్ గా ఉంది స్టడ్ ప్లేస్ లో కొంచెం పెద్దగా ఉండాలి అనుకునే వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది అందరూ పెద్దవి ఇష్టపడలేరు కదా కొంతమంది చిన్నవి కావాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి ఇది ఎలా అంటే మనకు రెగ్యులర్ గా రౌండ్ షేప్ లో కాకుండా పైన వచ్చేసి మనకు రూబీ స్టోన్ అనేది ఓవెల్ షేప్ లో ఇచ్చాడు ఫ్లవర్ కూడా మనకు ఓవెల్ షేప్ లోనే ఉంది కింద వచ్చేసి టూ మ్యాంగోస్ వాటి మధ్యలో గ్రీన్ స్టోన్ అదొకటే ఇచ్చాడు గ్రీన్ స్టోన్ మొత్తం ఇయర్ రింగ్ డిజైన్ లో కింద వచ్చేసి మళ్ళీ పింక్ అండ్ సీజెడ్ కాంబినేషన్ రూబీ అండ్ సీజెడ్ కాంబినేషన్ లో ఇచ్చాడు చాలా నీట్ గా ఉంది డిజైన్ అనేది మనకు ఇది ఎప్పుడైనా రెగ్యులర్ గా మనకు బుట్టా చూసినట్టయితే 3/4 హాఫ్ గానీ ఇస్తాడు డిజైన్ ఇది మాత్రం బుట్టా చుట్టూ కూడా స్టోన్ అనేది వచ్చింది దీంట్లో ఓన్లీ మల్టీ కాకుండా 3 టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి అది వచ్చేసి మల్టీ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ వైట్ కాంబినేషన్లో కూడా ఉంది ఎందుకంటే కొంతమంది ఓన్లీ బీడ్స్ వేసుకున్నప్పుడు చిన్న పెండెంట్ లాంటివి వేసుకున్నప్పుడు చెవులకు కూడా చిన్నగా ఉండాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ పిల్లలకి కూడా అప్పుడప్పుడు అకేషన్స్ అప్పుడు పెట్టాలి మేము కూడా సింపుల్గా రెడీ అయినప్పుడు పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి అనుకునే వాళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పింక్ వైట్ మీకు ప్రజెంట్ చూపిస్తుంది వచ్చేసి పింక్ వైట్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇందులోనే గ్రీన్ అండ్ సీజెడ్ కాంబినేషన్ మెడలో ఓన్లీ గ్రీన్ బీట్స్ వేసుకున్నప్పుడు కానీ కంప్లీట్ గ్రీన్ శారీస్కి అలాంటి వాటికి మ్యాచింగ్ వేసుకోవాలి అనుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇది కూడా పైన స్టడ్ ప్లేస్లో కొంచెం పెద్దగా ఇయర్ రింగ్ కావాలి కింద బుట్ట సైజ్ అనేది చిన్నగా కావాలి అనుకునే వాళ్ళకు ఇది కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి పింక్ వైట్ కాంబినేషన్లో చాలా బాగుంది మనకు మధ్యలో రూబీ స్టోన్ అనేది హైలైట్ చేశారు సీజెడ్ అనేది కొంచెం తక్కువ ఇచ్చాడు మీరు చూసినట్లయితే కింద బుట్టాల మటుకు కంప్లీట్గా సీజెడ్ ఇచ్చాడు అది వచ్చి కంప్లీట్గా మనకు రౌండ్ బుట్ట కాకుండా హాఫ్ బుట్ట టైప్లో ఇచ్చాడు చాలా బాగుంది ఇది కూడా డిజైన్ మనం మెల్లో ఏదైనా చిన్నగా నల్ల పుసలు అలా వేసుకున్నప్పుడు బాగుంటుంది అండ్ స్టర్ట్స్లో కొంచెం పెద్ద సైజ్ ఇష్టపడే వాళ్ళ కోసం ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే మనకు బ్లాక్ బీడ్స్కి కంప్లీట్ బ్లాక్ కాంబినేషన్లో తక్కువ వెరైటీస్ ఉంటాయి సో ఇది అలాంటి వాటికి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కంప్లీట్ స్టర్డ్ అనేది కొంచెం పెద్దగా ఇచ్చాడు చుట్టూ వచ్చేసి పర్ల్స్ కాంబినేషన్లో పర్ల్స్ అండ్ సీజెడ్ కాంబినేషన్లో స్టర్డ్స్ టైప్లో దొరకడం చాలా తక్కువ అండి అందులో వచ్చేసి వెరైటీ కొంచెం డిఫరెంట్గా ఉంది డిజైన్ అనేది ఇది వచ్చేసి మీకు ఫోర్స్ చూపించింది బ్లాక్ అండ్ సీజెడ్ కాంబినేషన్ ఇది వచ్చేసి రూబీ అండ్ వైట్ కాంబినేషన్లో ఎందుకంటే మెడలో ఏదైనా బ్లాక్ బీడ్స్ రూబీ అండ్ కాంబినేషన్లో వేసుకున్నా కానీ లేదంటే రూబీ బీడ్స్ వేసుకున్నప్పుడు కానీ ఈ కాంబినేషన్లో వేసుకోవడానికి మ్యాచింగ్లో అలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఇందులోనే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కూడా ఉంది సో ఇందులో 3 టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఒకటి బ్లాక్ అండ్ సీజెడ్ కాంబినేషన్లో అండ్ ఇంకోటి వచ్చేసి రూబీ అండ్ వైట్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండ్ సీజెడ్ కాంబినేషన్ అనేది మనకు రెగ్యులర్గా మనం చూసినట్టయితే స్టోర్స్లో మిడిల్లో ఎక్కువ రౌండ్ షేప్లో ఇస్తాడండి స్టోన్ అనేది ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఓవెల్ షేప్లో ఇచ్చాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంతమంది పిల్లలకి చిన్న బుట్టాలు కావాలి అని అనుకుంటారు కదా లంగా బ్లౌజ్ అలాంటివి వేసినప్పుడు ఇది మెడలో చిన్నగా ఏదైనా లాక్ పెండెంట్తో చిన్న పెండెంట్స్ తోటి గోల్డ్ చైన్ లాంటిది వేసినప్పుడు ఇది పిల్లలకు కూడా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకు కూడా డ్రెస్సెస్కి అలాంటి వాటికి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మల్టీ కలర్ కాంబినేషన్లో
ఇచ్చా మల్టీ కలర్ కాంబినేషన్లో పైనకి వచ్చేసి డ్రాప్ షేప్లో ఇచ్చారు, కొంచెం మ్యాంగో టైప్ డిజైన్ ఇచ్చారు. నెక్స్ట్ చాన్ బాలీస్లో చిన్నవి చాన్ బాలీస్ కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. దీన్ని కూడా మీరు చూసినట్టయితే కింద పర్ల్స్ ఇచ్చారు, వచ్చేసి కంప్లీట్గా రూబీ అండ్ సీజెడ్ కాంబినేషన్లో. చిన్నవి చాన్ బాలీస్లో చిన్నవి కావాలి అని మేము మరీ పెద్ద సైజ్ పెట్టాము అనుకునే వాళ్ళకు ఇది చాలా బాగుంటుంది. పిల్లలకైనా కూడా పెట్టవచ్చు, మేము చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఆకేషన్స్ కానీ పెట్టవచ్చు. అండ్ బుట్టాల్లో ఇంకొకటి కంప్లీట్ రూబీ ఇంతకుముందు చూపించాను కదా నేను మల్టీ కలర్, అందులోనే కంప్లీట్ రూబీ అండి ఇది నేను చూపించేది. ఇది వచ్చేసి కంప్లీట్ రూబీ మ్యాట్ ఫినిషింగ్లో కంప్లీట్ రూబీ కాంబినేషన్లో. ఇది కూడా చాలా బాగుంది చిన్న సైజులో. యాక్చువల్లీ ఇంత చిన్న సైజులో డిజైన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, వెరైటీస్ కూడా మనకు చాలా తక్కువ దొరుకుతాయి. అందులో ఫస్ట్ టైం నేను చూడడం మటుకు ఇంత చిన్న సైజులో డిజైన్స్ అనేవి ఇన్ని వెరైటీస్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ రూబీ కాంబినేషన్లోనే కింద వచ్చేసి మనకు రెగ్యులర్గా ఏ బుట్టాకైనా కూడా పర్ల్స్ కాంబినేషన్ ఉంటుంది. సో దీనికి మేము కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనేసి ఇలా రీడిజైన్ చేసాము. కింద వచ్చేసి కంప్లీట్గా రూబీ డ్రాప్స్ చుట్టాము దీనికి, ఎందుకంటే కొంతమంది రూబీ సెట్స్ పైన కంప్లీట్ రూబీ ఉండాలి, పర్ల్స్ ఉంటే ఇది కొంచెం డిఫరెంట్ అయిపోతుంది అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం అనేసి మేము కింద సీజెట్స్ రూబీ కలర్లో సీజెట్స్ చుట్టామండి. దీనికి పైన వచ్చేసి స్టర్ ప్లేస్ చిన్నగా మ్యాంగో టైప్ డిజైన్ ఇచ్చేసి చాలా నీట్గా ఉంది ఇది కూడా డిజైన్ అనేది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇందులోనే సేమ్ డిజైన్లో మల్టీ కలర్ కావాలి అనుకునే వాళ్ళకి మల్టీ కలర్ కూడా ఉంది. ఇది వచ్చేసి మల్టీ కలర్ సేమ్, అది కూడా మ్యాంగో పైన మ్యాంగో డిజైన్ వచ్చేసి కింద మనకు రూబీ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో ఇచ్చారు. ఇది వచ్చేసి బుట్ట, ఇది మనకు రెగ్యులర్గా బుట్ట కాకుండా చాన్బాలి కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది డిజైన్ అనేది. బాల్ టైప్లో ఇచ్చాడు కింద మనకు, పోయిన స్టర్డ్ వచ్చేసి హాఫ్ ఫ్లవర్ వచ్చేసి దాని కింద టూ మ్యాంగోస్ వచ్చాయి. అండ్ కిందికి వచ్చేసి మనకు హ్యాంగింగ్ ప్లేస్లో బుట్ట చాన్బాలి కాకుండా కొంచెం డిఫరెంట్గా బాల్ టైప్లో ఇచ్చాడు మనం. యాక్చువల్గా దీనికి గోల్డ్ బాల్ వచ్చింది, మేము కిందికి డ్రా గోల్డ్ ఎందుకు అనేసి పైన గ్రీన్ స్టోన్ తక్కువ హైలైట్ అవుతుంది సో అందుకని కింద మల్టీ కాంబినేషన్ ఉండాలి అనేసి కింద రూబీ డ్రాప్ సారీ గ్రీన్ డ్రాప్ వేసాము. రూబీ అండ్ పర్ల్ కాంబినేషన్లో డ్రాప్స్ ప్రిపేర్ చేసాము. లేదు మాకు గోల్డ్ బాల్లో కాంబినేషన్లోనే కావాలి అనుకునే వాళ్ళకి ఇలా గోల్డ్ బాల్ కాంబినేషన్లో. చూసినట్టయితే కింద డిజైన్ మాత్రం డిఫరెంట్గా ఉంది, కంప్లీట్గా మనకు రూబీ స్టోన్స్ ఇచ్చాడు చూడండి డిజైన్ కూడా. కింద వచ్చేసి మనకు గోల్డ్ కలర్ బాల్ ఇచ్చారు. కొంచెం డిఫరెంట్గా ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. నేను ప్రతిదాని రేట్స్ అనేవి కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తాయి అందుకని పర్టికులర్గా చెప్పడం లేదు. ఇది వచ్చేసి కంప్లీట్ వైట్ డ్రెస్సెస్, కంప్లీట్ వైట్ శారీస్ అలాంటి వాటికి సీజెడ్ కాంబినేషన్ కావాలి మాకు, లేదంటే కంప్లీట్ సీజెడ్ సెట్స్ పైన సీజెడ్డే ఉండాలి, వేరే మల్టీ కలర్ కాకుండా వేరే ఏది కాకుండా ఓన్లీ వైట్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. అండ్ కొంతమందికి పుష్ బ్యాక్ కాకుండా మనకు సేమ్ గోల్డ్లా ఉండాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది మనకు రెగ్యులర్ పుష్ బ్యాక్ కాకుండా గోల్డ్కి మనకి ఎలా అయితే స్క్రూ టైప్ డిజైన్ ఇస్తాడో సేమ్ అలా మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే మరలు అంటారు కదా సేమ్ అలా ఇచ్చాడు డిజైన్ అనేది. ఇది సీజెట్స్ పైన సెట్స్ పైన కానీ వైట్ డ్రెస్సెస్ వైట్ శారీస్ అలాంటి వాటిపైన చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి
రూబీ అండ్ అంకట్స్ కాంబినేషన్లో. కొంతమంది గోల్డ్లో అంకట్ సెట్స్ అలా చేయించుకుంటారు కదా, అంకట్స్ అండ్ రూబీ కాంబినేషన్లో కూడా చేయించుకుంటారు. అలాంటి వాటిపైన మనకి ఇయర్ రింగ్స్ మేబీ చిన్నగా రావచ్చు. సో అలాంటి వాటికి మంచి కాంబినేషన్లో ఏదైనా జ్యువెలరీ కావాలి అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి, పర్ఫెక్ట్ మ్యాచ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి బాగుంటుందండి ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా, ఎందుకంటే ప్రతిదానికి పోల్స్ కాంబినేషన్లో ఇయర్ రింగ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి. ఎందుకంటే మనకి బుట్టాలకి చూసినా కూడా, చాన్బల్స్ చూసినా కూడా ప్రతిదానికి పోల్ కాంబినేషన్లో వస్తున్నాయి కదా ఇయర్ రింగ్స్. అలా కాదు మాకు రూబీ కలర్ రియల్ రూబీస్కి కానీ రూబీ కలర్ బీడ్స్కి కానీ సేమ్ రూబీ కాంబినేషన్లో ఉండాలి ఇయర్ రింగ్స్ అనుకునే వాళ్ళకి ఇలా డిఫరెంట్గా ఉంటుంది. కింద వచ్చేసి మీరు చూసినట్టయితే పింక్ కలర్ ఇయర్ రింగ్లో ఇది వచ్చేసి యాంటిక్ షేడ్లో ఉంటుంది, మీకు కంప్లీట్ మ్యాట్ కాదు అలా అని మైక్రో పాలిష్ కాకుండా యాంటిక్ షేడ్లో ఇచ్చారు. ఇది కింద వచ్చేసి మేము పింక్ దాంట్లో పింక్ స్టోన్ వచ్చేసింది అనేసి కింద కూడా మేము పింక్ కలర్ పూసలు చుట్టాము, పింక్ కలర్ బీడ్స్ యాడ్ చేసాము ఇయర్ రింగ్కి. ఎందుకంటే అసలు యాక్చువల్గా డిజైన్ రావడం అనేది కింద గోల్డ్ కలర్ వచ్చింది, ఎందుకో కస్టమర్స్కి కొంచెం బీడ్స్కి బీడ్స్ కాంబినేషన్ కావాలి అనేసి చాలామంది అడగడం వల్ల మేము ఇలా డిఫరెంట్గా సెట్ చేసి పెట్టాము. అండ్ అలానే మీకు ఎలా అయితే ఇంతకుముందు రియల్ రూబీస్కి ఎలా అయితే రూబీ కలెక్షన్ కావాలి అని ఎక్స్ప్లెయిన్ చేశాను, సేమ్ అలానే గ్రీన్ కలర్ బీడ్స్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇది కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. ఇది కూడా ఇది వచ్చేసి కింద మీరు చూసినట్టయితే ఇంతకుముందు పింక్ కలర్ వాటికి పింక్ కలర్ బీడ్స్ సెట్ చేశాము, ఇది కూడా సేమ్ గ్రీన్ కలర్, మొత్తం ఇయర్ రింగ్ అంతా కూడా గ్రీన్ కలర్ స్టోన్ ఉంది కాబట్టి కింద కూడా మేము గ్రీన్ కలర్ బీడ్స్ అనేది చుట్టామండి వీటికి. ఇది మీకు గ్రీన్ కలర్ బీడ్స్ కలెక్షన్ మెడలో వేసుకున్నప్పుడు బాగుంటుంది. లేదు మాకు మల్టీ కలర్ కావాలి అనుకునే వాళ్ళకి ఇలా మల్టీ కలర్లో కూడా ప్రిపేర్ చేశాము. మేము రెగ్యులర్గా బయట రెడీమేడ్ తీసుకురావడం కాకుండా కొంచెం రీడిజైన్ కూడా చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఒక్కొక్కసారి యాక్సిటీస్గా డిజైన్స్ మాకు కొంచెం నచ్చినట్లయితే మేమే చేంజ్ చేస్తుంటాం ఆటోమేటిక్గా. కస్టమర్ ఫీడ్బ్యాక్ రాకముందుగానే మేమే ప్రిపేర్ చేసి ఒకవేళ కస్టమర్స్ ఏమైనా డ్రాబ్యాక్స్ చెప్తే మళ్ళీ కరెక్షన్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇందులో నేను చెప్పాను కదా, నేను యాక్చువల్గా ఇంతకుముందు వచ్చేసి ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయో మీకు ఒరిజినల్ డిజైన్ చూపిస్తున్నాను. రావడం ఇలా వచ్చింది. సో మేము వీటికి బీడ్స్ యాడ్ చేసాము కిందకి. మనకి రెగ్యులర్గా మల్టీ కలర్ కాకుండా కొంచెం గ్రీన్ అండ్ సీజెడ్ కాంబినేషన్లో కావాలి, గ్రీన్ మ్యాచింగ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇలా చాలా బాగుంటుంది. ఇది కూడా సైజ్ మరీ చిన్నగా ఏం రాలేదండి, మీరు చూడవచ్చు హ్యాండ్ పైన సైజ్ అనేది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని సీజెడ్లో మైక్రో పాలిష్లో చూపిస్తాను. ఇది వచ్చేసి ఇంతకుముందులానే సేమ్ సీజెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో బుట్టాలు. పైన వచ్చేసి ఫ్లవర్లో మనకు గ్రీన్ స్టోన్ అనేది డ్రాప్ షేప్లోనే కానీ రివర్స్లో ఇచ్చాడు, స్టోన్ అనేది సేమ్ డ్రాప్ షేప్లో రివర్స్లో ఇచ్చాడు. అండ్ మిగతాదంతా కూడా సీజెడ్ కాంబినేషన్లో ఇచ్చాడు, ఓన్లీ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ డ్రెస్సెస్ పైన కానీ శారీస్ పైన కానీ లేదంటే గ్రీన్ బీడ్స్కి అలాంటి వాటికి బాగుంటుందని. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెద్ద సైజులో బుట్టాలు కావాలి అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం కొంచెం పెద్ద సైజులో బుట్టాలు మ్యారేజెస్కి కానీ పెళ్లి కూతుర్లకు మనం లేదంటే సీజెడ్స్ పైన వేసుకున్నప్పుడు సీజెడ్ చౌకలు అలాంటివి వేసుకున్నప్పుడు పెద్ద సైజు బుట్టాలు పెట్టుకోవాలి అనుకుంటారు. లేదంటే కొంతమంది మెడలో నెక్లో ఏం లేకుండా ఓన్లీ ఇయర్ రింగ్స్ పెద్దగా ఉండాలి హైలైట్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం ఇది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా పింక్ అండ్ సీజెడ్ కాంబినేషన్లో. కింద మీరు చూసినట్టయితే డ్రాప్ కూడా ఇచ్చాడు సౌత్ సిపోల్ డ్రాప్. లేదు మాకు సౌత్ సిపోల్ వద్దు రూబీ డ్రాప్ కావాలి అనుకునే వాళ్ళకి ఓకే రూబీ డ్రాప్ కూడా మేము సెట్ చేసిస్తాము. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ యాంటిక్ షేడ్లో గుత్తపూసల టైప్లో సెట్స్ ఉంటాయి కదా గోల్డ్లో, లేదంటే కాసుల పేరు కానీ అలాంటి వాటికి చాలా బాగుంటుంది. మెయిన్గా పెళ్లి కూతుర్లకి కానీ అలాంటి వాళ్ళకు చాలా బాగుంటుంది.
ఇది బుట్టలకి మేము ఇలా చెంపస్వరాలు సెట్ చేసి మీకు చూపిస్తున్నాం ఎందుకంటే ఎలా ఉంటుందో తెలియడానికి మీకు ఇయర్ రింగ్లో మీరు పైన చూసినట్టయితే లక్ష్మీ రూపు చాలా నీట్గా ఇచ్చారు చూడండి చెంపస్వరాలు ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి పికాక్స్ కంప్లీట్ పికాక్స్ మల్టీ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు సీజెడ్ అనేది సింగిల్ సింగిల్ స్టోన్లో మీకు చైన్లో కనిపిస్తుంది సీజెడ్ అనేది అండ్ కిందికి వచ్చేసి మల్టీ పైన స్టిచ్ కంప్లీట్గా రూబీ కాంబినేషన్ ఇచ్చారు పికాక్ హెడ్లో ఈ బుట్టాలతో బుట్టాలు ఈ బుట్టాలు అని కాదు కానీ ఎలా ఉంటుందో మీకు లుక్ తెలియడానికి అనేది మేము సెట్ చేసి చూపించాము పర్టికులర్గా ఇదే బుట్టాకి పెట్టాలని ఏం లేదు మ్యాట్ ఫినిషింగ్లో ఏదానికి పెట్టుకోవచ్చు సీజెడ్ వాటికి కూడా బాగుంటుంది అండ్ చెప్పస్వరాల్లో ఇంకొక డిజైన్ అండి ఇది ఇది కూడా కొంచెం హెవీగా చాలా బాగుంది ఇది కూడా మీరు పైన చూసినట్టయితే కంప్లీట్గా సీజెడ్ ఇచ్చారు అండ్ సెకండ్ లైన్లో వచ్చేసి మల్టీ వన్ రూబీ అండ్ వన్ గ్రీన్ స్టోన్ అలా ఇచ్చారు కింద మాత్రం కంప్లీట్గా సౌత్ సిప్పర్ ఇచ్చారు మనం నెక్లో కొంచెం హెవీ సెట్స్ వేసుకున్నప్పుడు లేదంటే కొంచెం హెవీగా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు చాలా బాగుంటాయి ఇవి అండ్ నెక్స్ట్ వచ్చేసి బుట్టాలు మనకు రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇది రాంబస్ షేప్లో ఇచ్చారు పైన వచ్చేసి కంప్లీట్ మనకు డ్రాప్ షేప్లో రూబీ వచ్చేసి హైలైట్ అవుతుంది కింద వచ్చేసి కంప్లీట్ మనకు బుట్టా ప్లేస్లో రాంబస్ షేప్లో ఇచ్చారండి ఇది కూడా చా ఇది కూడా బాగుందండి పింక్ వైట్ కాంబినేషన్లో బాగుంది అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ రూబీ సెట్స్ పైన మరీ చిన్న కాదు బుట్టాలు కొంచెం పెద్ద సైజ్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది డిఫరెంట్ అనేది కొంచెం డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు కంప్లీట్ రూబీ కాంబినేషన్లో కింద వచ్చేసి మీరు చూసినట్టయితే బీడ్స్ కూడా రూబీ బీడ్స్ ఉంటాయి ఉన్నాయండి మనకు రెగ్యులర్గా సింగిల్ సింగిల్ కాకుండా కింద బీడ్స్ అనేవి రెండు రెండుగా అలా చుట్టాము మేము అండ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈరోజు కలెక్షన్ మీకు ఇందులో ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన రైట్ సైడ్లో మీకు మొబైల్ నెంబర్ కనిపిస్తుంది అది వచ్చేసి వాట్సాప్ నెంబర్ దానికి మీరు స్క్రీన్ షాట్స్ పంపించండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ మా ఛానల్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి నా నెక్స్ట్ వీడియోస్ గురించి కనుక మీకు అప్డేట్స్ రావాలి అనుకున్నట్లయితే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి అండ్ రీసెంట్గా మేము ఇన్స్టాగ్రామ్లో కూడా మా అకౌంట్ ఓపెన్ చేశాము మా కలెక్షన్ అనేది మీకు రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఇందులో ఏదైనా మిస్ అయినట్లయితే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా చూడొచ్చు థ్యాంక్ యూ